Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kamma versus Reddy, Uttarandhranu kammesindi evaru? Kulala kumpatlalo, Rajakeeyalu saginche rashtranga perunna Andhra Pradeshlo, ennikala samayamlo ekkuvaga kula samikaranalu terapaiki vastuntayi. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అంశం కులాల కుంపట్లను రాజేస్తోంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను సైతం తెరపైకి తెస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న రెడ్లు వర్సెస్ కమ్మల పోరును రచ్చకీడుస్తుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయి, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో కులాల మధ్య కూడా అంతకు మించిన పోరు కొనసాగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్ల నేతృత్వానికి వైసీపీని టార్గెట్ చేస్తే, ఇప్పుడు కమ్మూరు నేతృత్వంలో ఉన్న టీడీపీని వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తోంది. వీరిద్దరి మధ్య పోరులో బీసీలతో పాటు ఇతర కులాలు కూడా నలిగిపోతున్నాయి. ఇప్పుడు 3 రాజధానుల నేపథ్యంలో విశాఖ కేంద్రంగా మొదలైన ఈ పోరు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతోంది. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో రెడ్ల పెత్తనం ఏంటని తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మార్చేందుకే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాదు, ఉత్తరాంధ్ర భూముల కోసమే అన్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న ఉత్తరాంధ్ర పైన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటి? కాకినాడ పోర్టును, సేజును విజయసాయిరెడ్డికి దారాదత్తం చేశారని, విశాఖ మన్యంలో లాటరేట్ బాక్సైట్ తవ్వకాలు చేసుకునేందుకు వైవి సుబ్బారెడ్డికి అడ్డుగోలు అనుమతులిచ్చింది నిజం కాదా? ఉత్తరాంధ్ర సుజలాశ్రవంతికి కనీసం తట్టెడు మట్టి కూడా వేయని మాట నిజం కాదా అని కోన రవికుమార్ ప్రశ్నించారు.